శేషాచలం అడవుల్లో ఎర్రచందనం రవాణా అరికట్టడానికి అధికారులు ఎంత ప్రయత్నించినా స్మగ్లర్లు మాత్రం కొత్త కొత్త మార్గాలు ఎన్నుకుంటున్నారు. తాజాగా శుక్రవారం సాయంత్రం శివారి మెట్టు కల్వర్టు దగ్గర పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొంతమంది తమిళ కూలీలు వెళ్లినట్లుగా జాడలను గుర్తించారు. వెంటనే కూబింగ్ ప్రారంభించారు. విషయాన్ని ఇతర అధికారులు చేరవేసి లోడింగ్ పాయింట్లన్నింటినీ పరిశీలించాలని చెప్పారు. వారు చెరువు వద్ద ఉన్నటువంటి అన్ని లోడింగ్ పాయింట్లను పరిశీలించారు. సుమారు 7.5 గంటల సమయంలో టెంపో లక్ష్మీపురం చెరువు వద్ద గల లోడింగ్ పాయింట్కు వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వారు వాహనాన్ని అడ్డుకోగా అందులోని ఇద్దరు తమిళ స్మగ్లర్లు ఉన్నారు. వారిలో ఒకరు తప్పించుకుంటే మరొకరు పోలీసులకు చిక్కారు. 20 మంది దుండగులతో చెరువు గుండా రావచ్చని తెలిపాడు. దాంతో ప్రదేశాన్ని అంతటినీ పోలీసులు పరిశీలించారు. తమిళ స్మగ్లర్లు కనిపించలేదు కానీ 10 దొంగలు జూ పార్క్ వెనుకవైపు లక్ష్మీపురం చెరువుకు వచ్చే దారిలో దాన్ని దాచి ఉండడాన్ని గుర్తించారు. మొత్తం 16 ఎర్రచందనం దొంగలను వంట సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.